నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మా తెనాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, ఒక కామెంటరీ పెట్టారండి, ఏమనంటే మీరు బాగా మాటలు చెప్పి కష్టపడ్డట్టు నటించి సింపతి కొట్టేస్తున్నాం, రేట్లు ఏమో తక్కువ అని చెప్తున్నా, ఎక్కువ రేట్లు అమ్ముతున్నాం అని చెప్తున్నారు. దీని గురించి నేను క్లారిటీగా ఒక చెప్పాలనుకున్నా అండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు నాకైతే నాది ఇంత ఫాలో అవుతారు, ఇంత డెవలప్ అవుతాను, ఇంత సబ్స్క్రైబర్లు వస్తారు, ఇంత బిజినెస్ పెరిగిద్దని ఊహించాల. కేవలం నాలో ఉన్న తపన ఏంటంటే నా దగ్గర ఉన్న ఐడియాని కస్టమర్కి చెప్పాలి, మన దగ్గర కొన్న వస్తువుని 10 కాలాలు ఉండాలి, ఇదే ఆలోచన. ఆ విధంగానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఆటోమేటిక్గా సక్సెస్ అయింది. తర్వాత నేను ఈ వీడియోలు చెప్పకముందు నేను మహాభారతం చూశాను, వీడియోలు చెప్పినాక మహాభారతం చూశాను. దాంట్లో నాకు ఒక డైలాగు కృష్ణుడు చెప్తాడు, ఏమనంటే సుఖం, డబ్బు, పేరు, ప్రతిష్టలు వీటి కోసం ఎవరైతే పరిగెత్తారో ఆ మూడు దక్కవు అని చెప్పాడు. సుఖం కోసం పరిగెత్తావా సుఖం రాదు, డబ్బు కోసం చేసావా పని డబ్బు రాదు, పేరు కోసం చేసావా పేరు రాదు. నువ్వు కనుక సమాజానికి ఉపయోగపడేది చేస్తే, నిజంగా సేవ చేస్తే, పనికొచ్చేది చేస్తే, నిజాయితీగా చేస్తే, ఈ మూడు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దీనికోసం నువ్వు ప్రయత్నించకుండానే వచ్చేస్తాయి. నేను మహాభారతం 10 సంవత్సరాల క్రితం చూశాను, ఇప్పుడు చూశాను, ప్రతిసారి నాకు వేరియేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ డైలాగ్ నాకు కరెక్ట్గా సూట్ అయింది అనిపించింది. ఈ కామెంటరీ పెట్టిన దానికి సమాధానంగా ఇది చెప్పాలనుకున్నాను. నేను డబ్బుల కోసం నేను వీడియోలు చెప్తే నా వీడియోలు ఎవరు చూడరు, నా పేరు కోసం నేను చెప్పాల, ఎందుకంటే నాకు తెలుసు నేను అందరి వీడియోలాగా నేనేం చెప్పాలా. నేను జనరల్గా మీ ఫ్రెండ్స్ తోటి, పక్కన ఇంటి వాళ్ళతోటి, పిల్లవాడితోటి, అన్న అమ్మ నాన్నలు మాట్లాడుకుంటూ, తల్లి కొడుకు మాట్లాడుకున్నట్టుగా నేను చెప్పాను వీడియోలో. అంత ప్రొఫెషనల్గా కూడా చెప్పట్లే నేను, దీనికోసం నేను తరిఫీదు అయ్యి కూడా చెప్పట్లా, నాకు వచ్చినవి చెప్పుకుంటే వెళ్ళిపోతాను. పేరు కోసం ప్రతిష్ఠించేవాళ్ళు అన్ని గొప్పలుగా ఇంగ్లీష్లో టాకింగ్, సగం సగం భాష, సగం సగం మాటలు మాట్లాడతారు, అన్ని గొప్పలు చెప్పుకుంటాను. నేను ఎక్కడ గొప్పలు చెప్పుకోవట్లా, తక్కువ తక్కువ తక్కువ. పిసార సంఘానికి అధ్యక్షుడు కూడా చెప్పారు నాకు, గొప్పలు చెప్పుకున్నాను ఆ మాట అనరుగా, అందుకని గొప్పలు చెప్పుకోవాలా. ఆటోమేటిక్ గొప్ప పేరు వచ్చింది. నేను డబ్బు కోసం చెప్పాలా, ఆటోమేటిక్ డబ్బులు వచ్చినాయి. ఆటోమేటిక్ నేను సుఖాన్ని కోరుకోవాలా. నేను వీడియోలు చెప్పడం అంటే పనే కదా, ఎంతో పని. నాకేమి పక్కన ఒక సినిమా హీరోకి ఉన్నట్టుగా 10 మంది ఉంటారుగా, అన్ని పనులు చేసి పెడతానికి, అన్నీ మనమే చేసుకోవాలి. కామెంట్కి రిప్లై నేనే ఇవ్వాలి, వీడియోలు నేనే చెప్పాలి, ప్రతిది థంబ్నైల్స్ అన్నీ మనమే పెట్టుకోవాలి. మనం నాలెడ్జ్ తెలుసుకో, మనకేం తెలుసు, దీని మీద నాలెడ్జ్ నేర్చుకొని పెట్టుకుంటే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ని ఒకళ్ళు ఇద్దరిని అడిగితే చేసుకుంటే వెళ్తున్నాం. సుఖపడాలనుకోవాలి, కష్టపడాలనుకున్నా సుఖం వచ్చేసింది. ఇప్పుడు రావటమంటే ఇంకా వచ్చింది, ఇదో ఒకటి మీద బెటరేగా. అంతేగాని ఇక్కడ బిజినెస్ పరంగా అయితే నేను ఎక్కడ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాదాపుగా 1000 వీడియోలు పైన అయినాయండి. ఏ ఒక్క వీడియోలో నా దగ్గరే కొనమని నేను చెప్పలేదు, కస్టమర్కి గైడ్లైన్స్ ఇచ్చాను. నేను ఒక్కడనే కాదు కదా, ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు నా వీడియోలు చూసి కనీసం హైదరాబాద్లోనే 100 మంది వీడియోలు చేశారు, 100 పరుపుల కంపెనీలు. వాళ్ళ దగ్గర కూడా నేను కొనొద్దని చెప్పలేదు. ఈ ఓవరాల్ కస్టమరేగా బెనిఫిట్ అయ్యేది, ఆ ఉద్దేశంతో చెప్పుకుంటూ వెళ్ళాను నేను. అందుకని మీరు కూడా నిత్య జీవితంలో ఇలాంటి ఎదుర్కొన్నారా కామెంట్ బాక్స్లో పెట్టండి, మీ అనుభవాలు కానీ మీ ఐడియాలు కానీ నాకు ఫ్యూచర్లో ఉపయోగపడతా ఉంటాయి. ఫ్యూచర్లో ఏదైనా ఐడియా వీడియో చేయడానికి కూడా కుదిరిద్ది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోరుకుంటూ అందరికీ నమస్కారం.